నవంబర్ 12 ప్రతి సంవత్సరము వరల్డ్ న్యూమోనియా డే అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరుగుతుంది. న్యూమోనియా గురించి తెలుసుకునే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ వర్కింగ్ ఇన్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ. న్యూమోనియా అనేది వాడుక భాషలో మనకి నిమ్ము అనొచ్చు, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అంటారు, అలాగే రకరకాల భాషలో పిలుస్తూ ఉంటారు. మనకి న్యూమోనియా అంటే మనకి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చిన దాన్ని న్యూమోనియా అంటాం సింపుల్ టర్మ్స్ లో. ఈ న్యూమోనియా వచ్చిన వాళ్ళకి సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే హై గ్రేడ్ ఫీవర్స్, ఎక్కువగా ఫీవర్ రావడము, కాఫ్, దగ్గు రావడము, కళ్ళు పడటము, అలాగే చాతులు నొప్పి రావడము, కొంతమందికి దగ్గుతుంటే రక్తం పడవచ్చు. ఇవన్నీ కూడా ఒక 1 వీక్ వరకు అలా ఉంటే మనము లోపల లంగ్స్లో న్యూమోనియా ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ న్యూమోనియా అనేది రకరకాల కారణాలలో వస్తుంది. అది వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కామన్గా ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది మనకి, అలాగే బ్యాక్టీరియల్ న్యూమోనియా, స్ట్రెప్టోకోకల్ న్యూమోనియా ఇన్ఫెక్షన్స్, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ న్యూమోనియా, షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఫంగల్ న్యూమోనియాస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా టీబీలో న్యూమోనియా వస్తే టీబీ న్యూమోనియా అంటారు. సో ఈ న్యూమోనియాస్ అవి రాకుండా ఉండడానికి మనకి వ్యాక్సినేషన్స్ కొన్ని ఉంటాయి అందుబాటులో ఉన్నవి. అయితే ముందుగా మనకి ఏమవుతుందంటే అందరికీ దగ్గు, జలుబు, ఆయాసం రాగానే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటే ఏదైనా మనకి ట్యాబ్లెట్స్, సింపుల్ యాంటీబయాటిక్ కానీ అలాగే కాఫ్ కోల్డ్ మెడికేషన్ వాడడం జరుగుతుంది ఎవరైనా ఇనిషియల్గా. కానీ ఏదైనా 3 డేస్ 4 డేస్ మనకి ఫీవర్ కానీ తగ్గినట్టయితే కంపల్సరీ మనకి ఒక ఎక్స్రే కానీ, ఇనిషియల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్, కంప్లీట్ బ్లడ్ కౌంట్స్, అలాగే ఇన్ఫ్లమేటరీ మార్కర్ సిఆర్పి లాంటివి కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే ఒక 1 వీక్ వరకు తగ్గలేదు అంటే అది సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది బాగా ఎక్కువైతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వెంటిలేటర్ మీకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. బాగా ఎక్కువైన తర్వాత మనం ఎన్ని మందులు ఇచ్చినా కొంతమందికి రికవర్ అవ్వరు, మార్టాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది చనిపోతూ ఉన్నారు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానీ పెద్ద వయసు ఉన్నవాళ్ళు కానీ. ఈ న్యూమోనియా ఇంత సీరియస్ అవ్వకుండా ఉండాలంటే మనకి ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసి, ఎర్లీ డయాగ్నోస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఎక్స్రేలో కూడా మనకి ప్యాచ్ లా కనపడుతుంది కానీ అది ఏ ఇన్ఫెక్షన్ అని అర్థం కాదు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షనా, లేకపోతే ఏదైనా ఫంగల్ న్యూమోనియానా అనేది కూడా డయాబెటిక్ పీపుల్లో కొంతమందికి అర్థం కాదు. అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో అవసరమైతే కొంతమందికి సిటీ స్కాన్ చేయించి, ఏదైనా మనకి డౌట్ ఉంది అంటే బ్రాంకోస్కోప్ లాంటిది ఇంటర్వెన్షన్స్ అంటే నోటు ద్వారా చిన్న ట్యూబ్ గొట్టం లోపల లంగ్స్ లోపలికేసి యాక్యురేట్ డయాగ్నోసిస్ అంటే బ్రాంకోస్కోపీ చేసి ఆ లిక్విడ్ అనేది మనం టెస్టింగ్ పంపిస్తాం పీసీఆర్ టెస్టింగ్కి. ఇప్పుడు చాలా టెస్టులు ఉన్నాయి, కల్చర్ ఉంటుంది, బ్యాక్టీరియల్ కల్చర్, ఫంగల్ కల్చర్, టీబీ కల్చర్, అలాగే పీసీఆర్ టెస్టింగ్, బయోఫైర్ టెస్టింగ్ ద్వారా ఇమీడియట్ విత్ ఇన్ 2 అవర్స్లో మనకి ఏదైతే బ్యాక్టీరియా మనకి ఇన్ఫెక్షన్ కాస్ చేస్తుంది ఇమీడియట్గా ఐడెంటిఫై చేయొచ్చు. దాని ద్వారా ఏదైనా డ్రగ్ రెస్టింగ్ మెకానిజం ఉన్నా కూడా దాని తగ్గ యాంటీబయాటిక్ మనం ఇన్షియల్ స్టార్ట్ చేయగలిగితే ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా త్వరగా రికవర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం ఈ ట్రెండ్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా మనకి నవంబర్, డిసెంబర్, జనవరిలో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సెకండరీ బ్యాక్ ఇన్ఫెక్షన్స్ కూడా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఎవ్రీ ఇయర్ మనము ఈ అక్టోబర్, సెప్టెంబర్ ఆ టైంలో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ అనేది అందరికీ వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఇండియాలో 2 పీక్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ వస్తాయి. ఒకటి జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో కూడా ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటున్నాయి. నెక్స్ట్ ఎల్డర్లీ పీపుల్ అంటే వయసు, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ న్యూమోనియా అనేది ఎక్కువగా చూస్తూ ఉంటుంది చిన్నపిల్లలతో పాటు. అది ఏదైనా కావచ్చు, మనకి ఇనిషియల్గా ఈ రాకుండా ఉన్న మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇన్ఫ్లుయెంజా కావచ్చు, ఏదైతే వ్యాక్సినేషన్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకొని, అలాగే ఇవి ప్రివెంట్ చేసుకోవడానికి మెయిన్లీ మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలండి. ఒకటి హెల్దీ లైఫ్ స్టైల్ అనగానే బ్యాలెన్స్డ్ డైట్ తినడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, టైంకి నిద్రపోవడం, 3 చాలా ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్తో పాటు ఇవన్నీ కూడా చేయగలిగితే మనకి ఇన్ఫెక్షన్ నుంచి కొంతమంది రాకుండా కాపాడుకోవచ్చు. ఇన్ కేసు మనం అన్ని ఫాలో అయిన ఇన్ఫెక్షన్ కానీ వచ్చినట్లయితే ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుని ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా రికవర్ అయినట్లయితే ఇందులో నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే చలికాలం కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చేది అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ అంటే హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తూ ముందుగా చెప్పినట్లు కొంతవరకు ఇమ్యూనిటీ అనేది నార్మల్గా ఉంటుంది. అలాగే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయో అంటే ఏజ్ పెద్ద వయసు వాళ్ళు కావచ్చు, అలాగే వేరే ఇతరితర ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కార్డియక్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, లంగ్స్ ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లం ఉన్నాయని వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వ్యాక్సినేషన్ అంటే అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్స్ మనకి 2, స్ట్రెప్టోకోకల్ న్యూమోనియా వ్యాక్సినేషన్స్, అలాగే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్, కోవిడ్ న్యూమోనియా అందరూ ఎలాగో ముందు మనకి తీసుకుంటాం వల్ల అది అవసరం లేదు. ప్రస్తుతానికి ఈ 2 వ్యాక్సినేషన్ వేయించుకొని ఇన్ఫెక్షన్స్ ఇంకేసి వచ్చినా కానీ ఎక్కువ కాంప్లికేషన్ అది అవ్వకుండా త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అందరికీ వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.